బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు బిష్నోయ్ గ్యాంగ్ కుట్రలు కొనసాగుతున్నాయి. ఇటీవల సల్మాన్ స్నేహితుడు ఎన్సీపీ నేత బాబా సిద్దికి హత్య కేసులో ప్రధాన నిందితుడు శివకుమార్ విచారణలో అనేక షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. కుదిరితే బాబా సిద్దికిని లేకుంటే ఆయన కుమారుడు జీషాన్ సిద్దికిని కథం చేయాలని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ ప్లాన్ చేశాడని తేలింది. ఈ విషయాన్ని పోలీస్ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు శివకుమార్ తెలిపాడు. సల్మాన్ ఖాన్ కు వస్తున్న బెదిరింపులపై విచారణ జరుపుతున్న పోలీసులకు కీలక విషయాలు తెలుస్తున్నాయి. ఎవరిని ముందు చూస్తే వారిని కాల్ చేయాలని అన్మోల్ బిష్నోయ్ తనను ఆదేశించినట్లు నిందితుడు శివకుమార్ తెలిపినట్టు సమాచారం. దేవుడు సమాజం కోసమే తాను ఇదంతా చేస్తున్నట్లు అన్మోల్ తెలిపాడని నిందితుడు పోలీసుల విచారణలు అన్నారు. హత్యానంతరం నిందితుడు షర్ట్ మార్చుకొని ఆటోలో తానే లోకల్ రైలు ఎక్కి పూణే పారిపోయాడు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, లక్నో, బహ్రైచ్లలో కొన్నాళ్ళు దాక్కున్నాడు. ఈ క్రమంలోనే దేశం విడిచి వెళ్ళిపోవాలని కూడా శివకుమార్ స్కెచ్ వేశాడు. అక్టోబర్ 12న బాబా సిద్దికి ముంబైలోని తన కుమారుడి కార్యాలయంలో ఉండగా కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ ఘటనకు తావే కారణమని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ కేసులో దాదాపు 20 నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా కీలక నిందితులైన ముగ్గురు షూటర్లలో శివకుమార్ ఒకడు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ఎస్టీఎఫ్తో కలిసి ముంబై పోలీసులు శివకుమార్తో పాటు అతడికి ఆశ్రయం కల్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నలుగురిని అరెస్ట్ చేశారు. బాబా సిద్దికి కేసు విచారణ జరుగుతుండగానే సల్మాన్ కు అనేక బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచే థ్రెట్ మెసేజ్ వచ్చింది. కొన్ని రోజుల క్రితం బిష్నోయ్ గ్యాంగ్ పేరును ప్రస్తావిస్తూ వచ్చిన పాటపై సల్మాన్ కు హెచ్చరికలు జారీ చేశారు. ఈ పాట రచయిత నెలలోగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. మరోసారి పాటలు రాయలేని విధంగా ఆ రచయిత పరిస్థితి ఉండబోతుందన్నారు. సల్మాన్ ఖాన్ కు ధైర్యం ఉంటే ఆ పాట రచయితను కాపాడుకోవాలని బిష్నోయ్ గ్యాంగ్ హెచ్చరించింది. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక గుజరాత్ జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడే అన్మోల్ బిష్నోయ్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలు సహా పలు కేసులు అతడు కీలక నిందితుడిగా ఉన్నాడు. అన్మోల్ బిష్నోయ్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు ముంబై పోలీసులకు ఇటీవల సమాచారం లభించింది. దీంతో అతన్ని భారత్కు రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు ముంబై పోలీసులు.